ప్రకాశం జిల్లాలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఉత్తర ద్వారం వద్ద వందలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడం వల్ల కుటుంబాలు సుఖశాంతులతో ఉంటాయని భక్తులు తెలిపారు. ఇక భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంటే ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా మన మార్కాపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వారు ఉత్తర ద్వార దర్శనంలో శ్రీదేవి దేవి సమేత రంగనాయక స్వామి అలంకారంలో రంగరంగ వైభవంగా వేల మంది భక్తుల మధ్యలో స్వామివారు కనుల విందుగా దర్శనమిస్తున్నారు. ధనుర్మాసంలో భాగంగా డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. అయితే ఈ ధనుర్మాసంలో భాగంగా మన ముక్కోటి ఏకాదశి పర్వదినం మన మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వారి ఉత్తర ద్వార దర్శనము చాలా వేడుకగా అత్యంత జనసంతోహం మధ్య ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ భక్తులు ఈ యొక్క స్వామివారి దర్శనాన్ని చూపించి దర్శించుకున్నందువలన అందరికీ అభిష్టములు నెరవాలని చెప్పి కోరుకుంటూ శ్రీ లక్ష్మీ చెన్నకేశ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ.